హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా టాక్స్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ రిలీజ్ కాబోతున్న బెస్ట్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి సుహాస్ గారు లేటెస్ట్ నటించిన మూవీ అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్. ఈ మూవీ మనకి ఆహాలో మార్చి 15 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ హన్సికా లేటెస్ట్ నటించిన మూవీ 105 మినిట్స్. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో 23 ఫిబ్రవరి నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ జయం రవి, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లేటెస్ట్ నటించిన మూవీ సైరన్. ఈ మూవీ మనకి హాట్స్టార్లో 7 మార్చి నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ సోహెల్ లేటెస్ట్ నటించిన మూవీ బూట్కట్ బాలరాజు. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో 1 మార్చి నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ తేజ సజ్జార్ లేటెస్ట్ నటించిన మూవీ హనుమాన్. ఈ మూవీ మనకి జీ5లో 8 మార్చి నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మూవీ ట్రూ లవర్. ఈ మూవీ మనకి హాట్స్టార్లో 15 మార్చి నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ హృతిక్ రోషన్ గారు లేటెస్ట్ నటించిన మూవీ ఫైటర్. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో 22 మార్చి నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ రజనీకాంత్ గారు, విష్ణు విశాల్ గారు లేటెస్ట్ నటించిన మూవీ లాల్ సలాం. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో 8 మార్చి నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ సందీప్ కిషన్ గారు లేటెస్ట్ నటించిన మూవీ ఊరు పేరు భైరవ్ కోన. ఈ మూవీ డిజిటల్ రైస్ అయితే జీ5 వాళ్ళు తీసుకున్నారు. జీ5 వాళ్ళు 45 డేస్ వరకు అయితే అగ్రిమెంట్ రాపించుకున్నారు. ఈ మూవీ మనకి 29 మార్చి నుంచి జీ5లో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ జీవా గారు లేటెస్ట్ నటించిన మూవీ యాత్ర 2. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో 15 మార్చి నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ రవితేజ గారు లేటెస్ట్ నటించిన మూవీ ఈగల్. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో 23 మార్చి నుంచి స్ట్రీమ్ కానుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళ లేటెస్ట్ ఓటీటీ అప్డేట్స్. మరి వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.